న్యూస్‌కు స్వాగతం. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. పారిశ్రామిక ప్రగతి పెట్టుబడులపై అసెంబ్లీలో రెండవ రోజు చర్చ. సోమవారానికి వాయిదాపడిన అసెంబ్లీ పారిశ్రామిక ప్రగతి పెట్టుబడులు అనే అంశాలపై శుక్రవారం చర్చ జరిగింది. రెండు రోజుల పాటు సుదీర్ఘంగా జరిగిన సమావేశాలు తిరిగి సోమవారానికి వాయిదా పడ్డాయి. వైద్యం కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా కొంతమందిలా పక్క దేశాలకు పోకుండా ఏ వైద్య సేవైనా ఎలాంటి వారైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సగౌరవంగా సకల సదుపాయాలతో కూడినటువంటి చికిత్స ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా పొందాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యమని చెప్పి ఈ సందర్భంగా సభదృష్టి తీసుకొస్తున్నాను. అధ్యక్ష, విభజన అనంతరం ఏపీలో టెరిషరీ హెల్త్ కేర్ సర్వీసెస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్కి ఎంతోగానో మన రాష్ట్రానికి నీడ్ అనేది ఉంది. అధ్యక్ష, మరి రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి చౌకగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వైద్య పరికరాలు సహా మెరుగైన సదుపాయాలతో ఆంధ్రప్రదేశ్ మొత్తము ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా అధ్యక్ష 17 మెడికల్ కాలేజీలను స్థాపించి ఒక గొప్ప యజ్ఞానికి సీఎం జగనన్న శ్రీకారం చుట్టారని చెప్పి సభదృష్టికి తీసుకొస్తున్నాను. అధ్యక్ష, 16 మెడికల్ కాలేజీలను మనము ఒక ఇనిషియేట్ తీసుకున్నాం. అధ్యక్ష, మరి రీసెంట్గా ఏదైతే మన్యం ప్రాంతంలో అధ్యక్ష పార్వతీపురంలో కూడా ఇంకొక అడిషనల్ మెడికల్ కాలేజ్ మొత్తం 17 అవుతున్నాయి. అధ్యక్ష, వీటికి శ్రీకారం చుట్టి జగనన్న అడుగులు ముందుకు వేస్తున్నారు. అధ్యక్ష, పాదయాత్రతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎదురైనటువంటి అనేక ఇబ్బందులు అలాగే కోవిడ్-19 సమయంలో వచ్చినటువంటి సవాళ్లను గమనించి వాటిని అధిగమించే ప్రణాళికతో అత్యధికంగా అలాగే అత్యంత వేగంగా అధ్యక్ష ఇవన్నీ ఈ కాలేజీలన్నింటినీ అలాగే వీటికి సంబంధించిన పనులన్నీ కూడా ఆచరణలో పెట్టి ఈరోజు ముందుకు వెళ్తున్నాం. అధ్యక్ష, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే కొత్త మెడికల్ కాలేజీల ద్వారా అధ్యక్ష వైద్య సౌకర్యాలు మెరుగుపరచడంతో పాటు వైద్య విద్యను మరింతగా అభివృద్ధి చేయాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. అధ్యక్ష, ఒకటి కాదు రెండు కాదు అధ్యక్ష, మనము చాలా ఇందాక సభ్యులు అడుగుతున్నారు అధ్యక్ష, నాడు నేడు అని చెప్పి అనేక విప్లవాత్మకమైన ఒక ఇనిషియేటివ్స్తో ప్రభుత్వంలో మనం ముందుకు వెళ్తున్నాం. అధ్యక్ష, మరి ఈ ఏదైతే 17 మెడికల్ కాలేజ్ మనం మాట్లాడుతున్నాం అధ్యక్ష, ఒక్కసారి అధ్యక్ష వాళ్ళు ఇన్ని మాట్లాడుతున్నారు గత హయాంలో మనం తీసుకుందాం. అధ్యక్ష, కనీసం అధ్యక్ష ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ మనకు ఒక 11 ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి అధ్యక్ష మన రాష్ట్రంలో. దీంతో పాటు అదనంగా ఏదైతే 16 చెప్తున్నా ఇప్పుడు కొత్తది యాడ్ అవుతుంది 17 మెడికల్ కాలేజ్. అంటే మొత్తం కూడా తీసుకుంటే అధ్యక్ష 28 అధ్యక్ష, పాతవి కొత్త కలిపితే 28 ఉన్నాయి అధ్యక్ష. మరి గత ప్రభుత్వ హయాంలో అధ్యక్ష కనీసము ఒక్కటంటే ఒక్కటి కూడా ఒక్క మెడికల్ కాలేజీని కూడా వాళ్ళు నిర్మించలేదు అధ్యక్ష. చెప్పండి, అధ్యక్ష ఇక్కడ ఒక్కొక్క కాలేజీకి అధ్యక్ష 150 సీట్ల చొప్పున మొత్తం అధ్యక్ష ఈ 5 కాలేజీలు ఏదైతే మాట్లాడుతున్నామో రేపు రానున్న 750 సీట్లు వచ్చే విద్యాసంస్థలు
ఫలితాలనిస్తాందో మనమందరం కూడా మొన్నటి గోదావరి వరదల్లోనే చూసాం అధ్యక్ష నిజంగా అధ్యక్ష మొన్నటి గోదావరి వరదలు ఈ మధ్యకాలంలో ఎవరు కూడా చూడని వరదలు ఆ స్థాయిలో వరదలు వచ్చాయి అధ్యక్ష గత 34 సంవత్సరాల కాలంలో ఇటువంటి వరద ఆంధ్ర రాష్ట్రం చూడాల అటువంటి పెద్ద వరద ఈ మధ్యకాలంలో మనకు సంభవిస్తే అధ్యక్ష అటువంటి పరిస్థితిలో కూడా అధ్యక్ష ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష కేవలం డిసెంట్రలైజేషన్ వల్ల మాత్రమే బియ్యం గాని బంగాళదుంపలు గాని కందిపప్పు గాని పామ్ ఆయిల్ గాని ఉల్లిపాయలు గాని దీంతో పాటు 2000 రూపాయలు తక్షణ సహాయం గాని ఏ ఒక్క కుటుంబానికి కూడా అందలేదని ఒక్కరంటే ఒక్కరు కూడా చెప్పకపోవడం ఇది అధ్యక్ష డిసెంట్రలైజేషన్ అసెంబ్లీ సమావేశంలో భాగంగా శుక్రవారం టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అసెంబ్లీ ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై మోపిన అధిక భారాలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన జరిగింది. ఈ క్రమంలో టీడీపీ నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ ధరలు తగ్గించాలని నినాదించారు. భారం దిగాలి అంటే ధరలు దిగాలంటే జగన్ పోవాలి ధరలు దిగి రావాలంటే జగన్ పోవాలి ధరలు దిగి రావాలంటే జగన్ పోవాలి వాదుడు ఇసుకపై ధరలు వాదే వాదుడు ఇసుక ధరలు వాదే వాదుడు డీజిల్ పెట్రోల్ ధరలు వాదే వాదుడు డీజిల్ పెట్రోల్ ధరలు వాదే వాదుడు గ్యాస్ బండ ధరలు వాదే వాదుడు గ్యాస్ బండ ధరలు వాదే వాదుడు ఆర్టీసీ పై వాదే వాదుడు ఆర్టీసీ ధరలు వాదే విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతలో రాజీ పడొద్దని గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి అధికారులకు సూచించారు. చేబ్రలు గ్రామ సచివాలయంతో పాటు స్థానిక పాఠశాలని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసి మధ్యాహ్న భోజనం నాణ్యతని కలెక్టర్ పరిశీలించారు. పెట్రోల్
ఆంధ్రప్రదేశ్ కార్మికులు గుంటూరు తూర్పు తహసీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం నిరసన చేపట్టారు. కూలీ రేట్లు పెంచాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలకు అనుగుణంగా తమ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా యూనియన్ నాయకులు కోట మాల్యాద్రి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా సివిల్ సప్లై ఎవరైనా కార్మికులకి సంబంధించి మరి రాష్ట్ర ప్రభుత్వం పొట్టి పట్టించుకుని పరిస్థితుల్లో మరి నిన్నటి నుంచి కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు తహసీల్ గారి కార్యాలయం దగ్గర వారి జంట పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే సివిల్ సప్లై కార్మికులకు సంబంధించి మరి అగ్రిమెంటు మరి 31/12/2021 అయిపోయింది. ఇప్పటికీ మరి అనేక చర్చలు జరిగింది, కానీ వాళ్ళకి సంబంధించిన రేట్లు పెంచాలనే ఆలోచనలో ఈ ప్రభుత్వం లేదు. కరోనా కాలంలో మరి వాస్తవంగా ప్రపంచమంతా కూడా మరి ఎవరు కూడా బయటికి రాని పరిస్థితుల్లో మరి ప్రభుత్వ పథకాలు ఏదైతే మీ ఉన్నాయో ఉచితంగా బియ్యం ఇవ్వండి, అట్లాగే నిత్యావసర సరుకులు ఇచ్చినవన్నీ కూడా చేరవేసే దాంట్లో సివిల్ సప్లై కార్మికులు ప్రముఖ పాత్ర వహించారు. వాళ్ళ ప్రాణాలు కూడా పణంగా పెట్టి మరి రాష్ట్ర ప్రజల కోసం వాళ్ళు పనిచేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వాళ్ళకు రావాల్సినటువంటి కూలి రేట్లు పెంచే దాంట్లో ముందుకు రాని పరిస్థితుల్లో మరి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం వైఖరి మార్చుకొని వాళ్ళ కూలీ రేట్లు పెంపుదల కోసం ప్రయత్నం చేయాలని, లేని పక్షంలో రేపు 23వ తారీఖు నుంచి మరి నిరవధికం కూడా సమ్మెలే కట్టడానికి కూడా సివిల్ సప్లై కార్మికులంతా కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం వెంటనే మరి చర్చలు జరిపి ముఠా కార్మికులకు సంబంధించి వాళ్ళ కూలీ రేట్లు వెంటనే పెంచాలని, లేని పక్షంలో మరి నిరవధిక సమ్మె కూడా వెళ్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. క్రియేషన్ పతాకంపై వీరేడ నాగేశ్వరరావు నిర్మించిన చింతామణి సొంతమగుడు చిత్రం గోడ పత్రికలు టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. బృందావన్ గార్డెన్స్ లోని ధార్మిక ప్రాంగణం ఈ వేడుకకి వేదికగా నిలిచింది. మస్తానయ్య, తిరుపతయ్య, స్టిక్ మనోహర్, ఆవుల వీరశేఖర్ యాదవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏమన్నా మేడం తలకాయలు పెద్దలందరికీ చేసిన మీ అందరికీ కూడా నమస్కారం. ఇక్కడ వచ్చి శివనాగేశ్వరరావు సినిమా, ఈ సినిమా పేరు చూస్తే కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఈ మధ్య చింతామణి నాటి నాటకాలు కూడా ఇంకా ఏదో కోర్టులో జరుగుతూ ఉన్నాయి, అవన్నీ కూడా నటినట్లు కానీ ఏదో ఆనాటి సామాజిక చేయటం వల్ల ఒక సామాజిక వర్గానికి అది కొంచెం ఇబ్బందిగా మళ్ళీ ఏదో కోర్టులో నడుస్తున్నట్టు ఉంది. అది ఒకసారి చింతామణి వదిలేనే ఇక అది ఆపేశాం. జరుగుతూ ఉన్నాయి. మరి శివనాగేశ్వరరావు గారు నిన్న ఈ కార్యక్రమంగా ప్రాబ్లం వల్ల ఆ పేరులోనే కొంచెం ఇబ్బందికరంగా ఉంది. సినిమా చాలా బాగుందని చెప్తున్నారు, పెట్టుకోమన్నారు. ముఖ్యంగా ఏంటంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఏదైనా కూడా మరి కార్యక్రమం వెళ్ళి ఈ సినిమా యొక్క అసలు లోపల ఎట్లా ఉంది, ఆ సినిమా దాని యొక్క విశేషాలు ఏంటి, అవన్నీ కూడా చాలు చూసే సినిమాని ఆ విధంగా వారు తీసినటువంటి నిర్మించే అవకాశం, మరొక మంచి చిత్రాలను నిర్మించే అవకాశం, దర్శకత్వం చేసే అవకాశం వారికి కలగాలని నిర్వహించాల్సింది కోరుతున్నాం.
తర్వాత కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉంది. అది రాజకీయంలో కూడా తొమ్మిది గుంటూరు పార్లమెంట్ జరిపే పోటీ చేశాను బీజేపీ నుంచి. రాజకీయ రంగం నుంచి మళ్ళా కళారంగానికి నేను 2007 వెళ్ళడం జరిగింది. నేను నిర్మాతగా వెళ్ళి నటుడిగా ఇండస్ట్రీలో మా అసోసియేషన్లో స్థిరపడటం జరిగింది. సుమారు 50 సినిమాల దాకా నేను నటుడిగా చేయడం జరిగింది. సినిమా రంగంలో ఉన్నటువంటి ప్రేమతో శాశ్వతంగా మనిషి పోయినా కూడా శాశ్వతంగా జీవించే కళాకారుడు అనే ఒక నమ్మకంతో నటుడిగా నేను ఎక్కువగా కృషి చేశాను. అలాంటి కళారంగంలో కళారంగానికి ఆంధ్రప్రదేశ్లో గుంటూరు నుంచి మన నాగేశ్వరరావు గారు తీసుకున్నటువంటి నిర్ణయం, ఆయన పడ్డ కష్టం చాలా అనుగుణంగా ఉంటుంది. ఎందుకంటే నిజంగా నేను ఊహించలేదు, ఆయన చింతామణి 19 సినిమా పెట్టిన తర్వాత నాకు ఫోన్ చేశారు. నేను హైదరాబాద్ ఉన్నా, మీరు క్యారెక్టర్కి అర్జీలు ఇచ్చి సత్యం పొందే ట్రైన్ దిగి ఆ రోజు షూటింగ్లో పాల్గొన్నా. కళాకారుడికి నటన మీద ఎంత ఇది ఉంటుందంటే ఆకలి తెలియదు, బాధ తెలియదు, నటుడికి ఉండేటువంటి ఆ సఫల అలాంటిది. అలా ఎంతో మంది కళాకారులకి ఈ సినిమాలో అవకాశం కలిగేసిన వారికి ధన్యవాదాలు తెలుపుతున్నా. సినిమాలు తీయటం అవకాశం అంటే ప్రత్యక్ష సినిమాలు సామాజిక సమస్యల పరిష్కారానికి దక్షిణాలుగా ఉన్నాయి. అందుకని లక్ష్యం లేకుండా ఉండకూడదు. అందుకని డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఆలోచించి ఇది అక్కడ భారతదేశం అనేక కులాలు ఉన్నాయి, అనేక మతాలు ఉన్నాయి, రచ్చగొట్టేటువంటి సంఘటన శక్తులు ఉన్నాయి. ఇవన్నీ మీరు దృష్టిలో ఉంచుకుని ప్రతి సినిమాలో కూడా ఒక విద్యాలయంలో ఏ విధంగా అయితే పాఠ్యబోధన విలువలతో కూడి నేర్పుతారో అలాగే సమాజంలో కూడా వివిధ పాత్రల ద్వారా విలువలు నేర్పి అందులో స్వతంగా ఉండాలి అంటే, ఈ దేశం సమైక్యంగా ఉండాలంటే ద్వేషాల అతీతంగా ఇచ్చి పుచ్చుకునేటువంటి మార్గంలో శ్రీరామ లక్ష్మణులతో ఇచ్చి పుచ్చుకోవాలని ఇప్పుడిప్పుడే చాలా ఇష్టాల్లోకి వస్తుంది. ఎందుకంటే మాకు హైదరాబాద్లోనే అన్నీ కూడా ఉన్నాయి. అన్నీ అంటే మనకు కావాల్సిన లొకేషన్ సంబంధించిన స్టూడియోస్ నిర్మించబడ్డాయి. ఇక్కడ ఒక స్టూడియో కూడా లేదు. దీన్ని ప్రభుత్వం చెప్తున్నారు రాజా గారు, దీనికి ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు. ఈ ప్రభుత్వానికి కారణం ఏంటంటే మనం ఈరోజు నేను పుట్టిన ఇప్పుడు 68 నాకు ఈరోజు మన ప్రభుత్వం చేతిలో నేను అప్పచెప్పాను. నేను మనం మన టికెట్ మనం నానాగతికి సినిమాలు నిర్మిస్తాం. నిర్మాత ఈరోజు నా జీవించే స్థితిలో లేదు కాదు కోసమే. అప్పటి నిర్మాత ఏమవుతాడు ఆవేదన నేను దృష్టిని తీసుకొస్తున్నా. ఇక్కడ ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలని నాకు ఉంది, అందరికీ ఉంది, మీ అందరికీ. ఎందుకంటే ఇక్కడ టెక్నీషియన్స్ వస్తారు, అలాంటి ఆర్టిస్టులు ఇక్కడ నిలబడగలుగుతారు. కానీ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ ప్రోత్సాహం అనేది లేదు. మీకు తెలుసలేదు నిర్మాత నేను చెప్తున్నాను, ఇక్కడ 100,000 రూపాయలు పైనే నేను ఇక్కడ ఏది పుష్ప తీసిన చోట తీయాలి అక్కడ తీశాను, దానికి రోజుకి ఎంత కట్టాలి అని, ఏమంటే డిపాజిట్ ఎంత కట్టాలని. ఏంటంటే ఇంకా సింగర్ విండో పద్ధతిలో మీకు ఇస్తాను పర్మిషన్ అంటారు, ఎక్కడ ఇస్తున్నారు ఏమని చెప్పండి. నేను ఇక్కడే తీశాను, తీశానా లేదండి? మరి ఎన్ని ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాను ఒక్కో రోజు? 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టాను ఇక్కడే. మరి నాకు ప్రోత్సాహం లేదు ఇక్కడ అని నేను సిద్ధులకు చెప్తున్నా అనమాట. సొంతమ్మ అనే సినిమా ఒక మెసేజ్ తీసుకెళ్తుందండి. పెద్దలేదో అభ్యంతరాలు చెప్తున్నారు, ఎవరు కూడా ఎవరిని ఉద్దేశించి కూడా తీసింది కాదు కథాపరంగా. కాబట్టి ఈ చిత్రాన్ని మీరు ప్రోత్సహించి ఆదరిస్తారని అందరూ కూడా మనం చేస్తున్నాం. పాత్ర ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పారిశ్రామిక ప్రగతి పెట్టుబడులపై అసెంబ్లీలో 2వ రోజు చర్చ, సోమవారానికి వాయిదా పడిన అసెంబ్లీ. టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నిరసన.
తగ్గించాలని డిమాండ్. నమస్కారం.